ఓకే స్టార్ట్ చేయండి పాడి. ఓకే స్టార్ట్ చేయమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు టి హరీష్. నేను స్వామి జ్ఞానానంద ఉన్నత పాఠశాల వర్గాన్ని మూడినందు చదువుతున్నాను. నారాయణ సమారంభం విద్యాశంకర మాధ్యమం శ్రీ జ్ఞానానంద పర్యంతం వందే గురు పరంపర. శ్రీమద్ పరమహంస పరిబ్రాజకాచార్య శ్రీ స్వామి జ్ఞానానంద సద్గురు పాదుల వారి గురించి కొన్ని విషయములు చెప్పబోతున్నాను. శ్రీ స్వామి జ్ఞానానంద గారు 5/12/1896 శ్రీ భూపతిరాజు రామరాజు సీతయ్యమ్మ గారులకు జన్మించారు. వీరవాసరం తణుకు నర్సాపురంలలో విద్యాభ్యాసము చేశారు. బాల్యం నుండి వేదాంత భౌతిక రసాయనిక శాస్త్రములపై అభిలాష మెండు. దైవ ప్రేరణ వలన 1917లో గృహ పరిత్యాగము చేశారు. హిమాలయములలో నేపాల్ ఋషికేశము అబూ పర్వతములు కాశ్మీరము ఉత్తరకాశీ ముకువ గంగోత్రి బద్రి నారాయణ కైలాస మానస సరోవరములలో 1918 నుండి 1927 వరకు ఘోర తపమును ఆచరించి పరతత్వానుభూతిని పొంది స్వామి జ్ఞానానంద అయ్యారు. జ్ఞాని అయిన స్వామి జ్ఞానానంద విజ్ఞానతత్వము కొరకై జర్మనీ చెకోస్లోవేకియాలలో పెక్కు పరిశోధనలు చేసి బిఎస్సీ పట్టమును ఇంగ్లాండ్ లివర్పూల్ విశ్వవిద్యాలయమున పిహెచ్డి బిరుదమును అమెరికాలో పరిశోధనలు చేసి 1947లో స్వదేశమునకు తిరిగి వచ్చారు. భారతదేశ దిగిలో వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యుత్ పరమాణు విభాగమునకు అధ్యక్షులుగా ఉన్నారు. వీరి గౌరవార్థము శ్రీ సిహెచ్ బిబి మూర్తి రాజు గారు గొరగనమూడిలో శ్రీ స్వామి జ్ఞానానంద గారి ప్రాచ్యోన్నత పాఠశాలను నిర్మించారు. వీరి స్మృత్యర్థము సోదరుడు శ్రీ పద్మనాభరాజు గారు వీరి భౌతిక దేహమును రామ జ్ఞాన మందిర ప్రాంగణమున నిక్షిప్తము చేసి రామ జ్ఞాన విజ్ఞాన విహార్ను స్థాపించారు. దార్శనిక మహాప్రవచనములు పూర్ణ సూత్రములు గ్లింసెస్ ఫిలాసఫీ ఆఫ్ యోగా ఎలిమెంట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ హైవే కువ న్యూక్లియర్ మోడల్స్ వీరి రచనలు. వీరి స్వార్థ పరిత్యాగము సౌశీల్యము ఓర్పుతో కూడిన నడవడిక వారిని వలె అమాయకత్వము నిష్కాపట్యము మందసిద్ధ వదనము ఆకర్షణీయమైన స్వభావము ఉన్నత ఆశయములు దివ్యమైన మూర్తి మంత్రము అనంత జ్ఞానము వీరి బల సంపద. వీరిని కలుసుకును ప్రతి వారిని పెద్దలని పిల్లలను ఎల్లరూ అచిరకాలమునే ఆకర్షించేవారు. ధ్యాన సమాధి సాధనలచే చిత్తవృత్తి నిరోధము గావించి పరతత్వానుభూతిని కలిసి భౌతిక విజ్ఞానమును వృద్ధి చేసి జ్ఞాన విజ్ఞానములను సమన్వయపరిచారు. ఈ విధముగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ స్వామి జ్ఞానానంద గారు జన్మించిన ఈ గొరగనమూరిలో నేను పుట్టిట నాకెంతో ఆనందంగా ఉన్నది. జై. వెల్ డన్ బై బై. చాలా బాగా చెప్పారు, మంచి చెప్తా. చాలా అబ్బాయి గురించి, అబ్బాయి అలా చెప్పాడు అంటే కొంచెం వివరంగా అతనికి అప్రిషియేషన్ చేయండి. స్వామి జ్ఞానానంద వారి కీర్తనలన్నీ కూడా చాలా మంది రచయితలు రచించి స్వరపరిచినవి. గొరగనమడి ఆశ్రమంలో ఉన్న
చాలా మంది భక్తులు స్వామివారి పాటల్ని రాయటం, స్వామివారు కూడా స్వయాన ప్రేమాంజలి అనే పుస్తకాన్ని రచించటం, ఆ రచనలో ఉన్న పాటల్ని భక్తులెల్లరూ పాడటం, ఆనందించటం అన్ని జరుగుతూ ఉన్నాయి. ఈరోజు స్వామివారి పాటలు మీకు వినిపించడానికి మేము మీ ముందుకు వచ్చాం. మేము పాడేటప్పుడు కానీ ఒక ఆర్కెస్ట్రాగా కానీ మేము పాడట్లేదు. స్వామివారి పాటల్ని మేము చేసిన ఈ ప్రయోగాన్ని మీ ముందు ఉంచడానికి సంతోషిస్తున్నాం. మరి మొదటిగా గణపతి ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సముద్రభా నిర్విఘ్నం కురు మే దేవా, సర్వకార్యేషు సర్వదా. ఈ మా ప్రయత్నంలో మేము పాటలు పాడి చాలా మంది విద్యార్థులకు నేర్పించాలి అనే ఉద్దేశంతో ఈ పాటల్ని రచించటం, స్వరకల్పన చేయటం జరిగింది. మీ ముందు ఈ పాటల్ని కేవలం ఒక ట్రయల్ కోసం మాత్రమే వినిపిస్తున్నాం. ఈ పాటల్ని మరికొంత సరిచేసి స్వామివారి భక్తులెల్లరికీ కూడాను సీడీ రూపంలో ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. మరి మొదటి పాటగా మేము పాడబోయే పాట శరణు శరణు శ్రీ గురు వరేణ్య శరణు జ్ఞానానంద. మేము పాడే పాటలకి రాగాలేంటో తాళాలేంటో మాకే తెలియదు, కానీ పాడటానికి మేము సాహసిస్తున్నాం. ఈ దినం స్వామివారి 124వ జన్మదినోత్సవం సందర్భంగా మేము ఈ పాటల్ని ప్రదర్శించాలని ఆశపడుతున్నాం. రాగమేదో తారమేదో తెలియదయ్యాయది నాకు, రాగమేదో తారమేదో తెలియదయ్యాయది నాకు. పాడమని నన్న తీస్తే పాడి వినిపిస్తాను నీకు, ఆ
Sing,
స్వామి వారి పాటలు పాడటానికి చాలా మంది ప్రోత్సహించే వాళ్ళు ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి పాటను రాయటానికి స్వరపరచడానికి అవకాశం ఇచ్చిన వారందరికీ కూడాను స్వామి వారి 124వ జయంతి ఉత్సవం రోజున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Namo Jnana Deva Jai Jai Namo Punya Bhava Amogha Divya Tapa Prabhava Adbhuta Leela Vilasita Deva Namo Jnana Deva Namo Pooja Bhava Namo Jnana Deva Jai Jai Namo Pooja Bhava Namo Pratiya Prapatrava Adbhutarina Vilasita Deva Namo Jnana Deva Jai Jai Namo Pooja Bhava Namo Pooja Bhava
జ్ఞానందుల వారి చరిత్రను చదివేటప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా గౌరవించాలి, సద్గురు ఎలా మనకి జీవితంలో పాఠాలు నేర్పిస్తారు, చెప్తారు, తెలియజేస్తారు అనే విషయాలు పాట రూపేణ చేయటం జరిగింది. ఆ పాటల్ని ఈరోజు మీ ముందుకి ఒక ట్రయల్ వెర్షన్ గా తీసుకొస్తున్నాం. ఇందులో ఇంకా అన్ని పాటలను కూడా సరిచేసి భక్తులందరికీ కూడా నేర్పించాలి అని మేము ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
ఇక్కడ వచ్చి చేరిన భక్తులందరికీ కూడాను మరొకసారి శ్రీ జ్ఞానానందుల వారి 124వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జోహార్లు
Thank you.
Thank you.
Chandra,
ఈ ఫోన్ డిస్టర్బెన్స్ చేస్తుంది చూడండి. సుదర్శన్ గారు నా వాయిస్ వినపడుతుందండి మీకు? సుదర్శన్ గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? ఏమంటున్నారు ఒకసారి కొంచెం వినిపించట్లేదండి. ఇయర్ ఫోన్స్ పెట్టు. ఇక్కడ ఏమంటున్నారు? హలో హలో, ఈ పాటలు బ్రేక్ అవుతున్నాయి. కొంచెం నెట్వర్క్ ని బ్యాటరీ బాగున్న ఫోన్ పెట్టండి. ఒకసారి ఫోన్ సుదర్శన్కి ఇవ్వండి. హలో, పాటలు బ్రేక్ అవుతున్నాయి. ఎంతకన్నా
వనవాసము చేసిన అలరకురాముడి దీపుని కడముండు పాలకుడివో వనవాసము చేసిన అలరకురాముడివో గురు సాదీపుని కడముండు పాలకుడివో వనవాసము చేసిన అలరకురాముడివో పత్రి తనయుడమో నీకు సత తెలియమో పత్రి
Thank you.
సుదర్శన్ గారు అయిపోయింది మధ్యలో కట్ అవుతుంది ఇంకో ఫోన్ నాలుగు పెడతాను ఫోన్ మారుస్తాను ఒకసారి కట్ అవుతుంది ఫోన్ మార్చండి అతను ఇంకో ఫోన్ మారుస్తున్నానండి ఒక్క నిమిషం మీటింగ్ కూడా అనుకుంటుంది 303-816 స్టార్ట్ చేసుకోవచ్చు
ఇది సుధీరయానం పంతులేని మార్గం, ఇది సుదీర్ఘయానంలేని మార్గం, ఇది సుదీర్ఘయానం ఇది సుదీర్ఘయాని మార్గం. Thank you.
Thank you.
మా గురువులు శ్రీ జ్ఞానానందులు సత్య మార్గదూత
Oh,
Thank you.
Thank you.
Thank you.
Oh.